నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్స్లో పెలిస్ట్రేనియా నాట్ స్టిచ్ అంటే ఎలానో చూద్దాము. ఇలాగా ఉంటుంది. ఇక్కడ ఒక నాట్ మనకు కనపడుతూ ఉన్నట్లుంది కదా. ఇప్పుడు ఈ పెలిస్ట్రేనియా నాట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా పై నుంచి సూదిని తీసుకొని ఇప్పుడు ఇలా క్రాస్గా మనం తీసుకోవాలి. తీసుకొని స్లీవ్ ఇలాగా మళ్ళీ ఈ పక్కకి తీసుకోవాలి. ఇలాగ మనం తీసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఒక లైన్ మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలాగా వి షేప్లోకి మనం రాణించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకు వీలాగా అగుపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మనం సూదిని తీసుకొని దీనికి కింది భాగం నుంచి దారాన్ని ఇలాగ రాణించుకోవాలి. ఇలాగా ఒక నాట్ షేప్లోకి మనం తీసుకొని రావాలి. చూసారు కదా, ముడి పడుతూ ఉంది. ఇదిగోండి, ఇలాగా ఒక ముడి మనకి ఏర్పడుతుంది. ఇది పెరిస్ట్రేనియన్ నాట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొని ఇంతకు ముందులాగే ఇలాగ తీసుకోవాలి. సూదిని ఈ పక్కకి, కుడి పక్కకి తీసుకోవాలి. మనకిక్కడ వీలాగా వస్తుంది, చూడండి. తర్వాత దారంను ఇటు పక్కనే పెట్టుకొని, ఎడం వైపుకు పెట్టుకొని, సూదిని కుడి పక్క నుంచి తీసుకొని దారాన్ని సూది కిందికి తీసుకోవాలి. ఇలాగ మనకు ఒక నాట్ ఏర్పడుతుంది, ముడి. ఇదిగోండి, చూస్తున్నారు కదా. మొదట ఎడమ పక్కకి, క్షమించండి, కుడి పక్కకి, తర్వాత సూదిని ఇలా ఎడమ పక్కకి తీసుకొని రావాలి. ఇక్కడ మీరు చూస్తే మనకి ఖచ్చితంగా వి ఆకారం కనపడుతుంది. తర్వాత ఇందులో నుంచే సూదిని తీసుకొని మళ్ళీ ఎడం పక్కకి తీసుకొని దారంని సూది కింది నుంచి లాగి ముడి వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇది చాలా సింపుల్గా ఉండేటటువంటి నాట్.
చూస్తున్నారు కదా, ఇలాగా మనం దీన్ని వేసుకుంటూ రావాలి. ఇది ఏదైనా బ్లౌజ్కి ఒక లేస్ లాగా మనకి బాగా ఉంటుంది. చూసారు కదా పెరిస్టాలియన్ స్టిచ్, పెరిస్ట్రేనియా స్టిచ్ అంటే ఎలానో ఇదండి. ఈరోజు విజయస్ ఆంట్లో మనం పెరిస్ట్రేనియా నాట్ స్టిచ్ ఎలానో చూసాం కదా. వచ్చే వీడియోలో మరి ఒక కుట్టుతో మీ దగ్గరికి వస్తాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.